నెక్స్ట్ తెలంగాణ సీఎం ఎవరు కేసీఆర్ సార్ ఇంకో వేరే పార్టీకి స్థానం లేదా ఆప్షన్ లేదు వేరే ఆప్షన్ లేదు చెస్ అంతే చెస్ కొట్టే కింగ్ కింగ్ మేకర్ కింగ్ ఆయనే ఇంకా అంతలాగా కేసీఆర్ గారిని ప్రజలు దగ్గరగా గుండెల్లో పెట్టుకోవడానికి గల రీజన్ ఏమంటారు నేను ఒక సింపుల్ ఆ చెప్తానండి 60 సంవత్సరాల కళ తెలంగాణది సాధించినాడు దాని బేస్ చేసుకుంటున్నారు ప్లస్ ఇంకోటి పథకాలు బాగున్నాయి లేకున్నప్పుడు బాధపడాలి ఎవరైనా కానీ ఓ నేను 2014 2019లో చంద్రబాబు నాయుడు ఏపీలో సీఎం అయినాడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కాలేదు కదా నేను సింపుల్ అది పోలుస్తున్నా అంతే కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఈ లీడర్ మంచిగా ఉన్నాడు కాబట్టి చెప్తున్నా మేము కంపల్సరీ నెక్స్ట్ టైం కేసీఆర్ వస్తారు 70 సీట్లు యాడ్కో కాంగ్రెస్ వాళ్ళు ఈసారి ఏం లేదు మేమే కొడుతున్నాం ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు బీజేపీ వాళ్ళు బీజేపీ ఎన్ని వస్తాయండి నాకు తెలిసి 5-10 కంటే ఎక్కువ రావు బీజేపీకి కాంగ్రెస్ వస్తాయి 20-25-30 లోపల ఉంటాయి అబ్సల్యూట్ మెజారిటీ వరకు వస్తుంది టీఆర్ఎస్కి వస్తుంది బీఆర్ఎస్కి వస్తుంది సింపుల్ లాజిక్ అంతే దానికి మన సీట్లో లెక్క వేయాలి కదా వేరే ఏం కాదు కదా కేసీఆర్ గారి పాలనలో మీకు నచ్చేది ఏంటన్నా నేను చెప్తున్నా బ్రదర్ని యాజ్ ఏ నేను ఆంధ్ర ఓన్ అయినా కానీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఉద్యమాన్ని స్థాపించాను ఆయన ఒక వాయిస్ ఉద్యమము అంటే ఇదే బలంగా ఉండాలి ఏదైనా కానీ ఆ బలాన్ని నిలిపించినాడు ఏదైనా ఆయన ఎట్లా కింద మీద డక్కాలు నేను ఏం చేసినాడు ఉద్యమం వచ్చింది తెలంగాణ వచ్చింది అయిపోయా కళ్యాణలక్ష్మి పథకం వచ్చింది డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి గృహలక్ష్మి 2.5 లాక్స్ గవర్నమెంట్ ఇస్తుంది దళిత బంధు వస్తుంది రైతు బంధు వస్తుంది ఇవన్నీ కాకుండా కరెంటు 24 అవర్స్ కరెంట్ వస్తుంది దానికి మించి ఏం చేస్తుంది ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ కిరణ్ కుమార్ ఏం చెప్పినా తెలుసా నేను చెప్తే నీ కరెంటుకి తీగలు ఆరగేసుకునేలే బాబు అని నీ కరెంటు ఇట్లాగో రాసుకో హరీష్ అని చెప్పినాడు ఏమైంది లాస్ట్ బాల్ 6 కొట్టాలి అన్నాడు ఏమైంది 6 కాలే కొట్టలే కదా మబ్బి పెట్టి మొట్టు కొనిపించిన అంత ఏపీ వాళ్ళందరూ కలిసి ప్రభుత్వం ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎవరన్నా నాయకునికి బలం ఉండాలా ఆ బలమే కేసీఆర్ సార్కు ఉంది 2 సార్లు అందుకే సీఎం చేసినారు మళ్ళా సార్ సీఎం అవుతాడు కంపల్సరీ హ్యాట్రిక్ కంపల్సరీ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ